నమస్కారం, సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ఆర్టీఓకు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గోదావరి కనిలో పలు చోట్ల హజ్రత్ తాజుద్దీన్ బాబా జన్మదిన వేడుకలు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నూతన పద్ధతిని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. ఎన్నికలను పాత పద్ధతి అయినా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని కోరుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే డబ్బున్న వాళ్ళకి సర్పంచులుగా గెలవడానికి ఆస్కారం ఉందని, వెంటనే రద్దు చేయాలని సూచించారు. మనందరి ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మరి అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సమావేశాలు జరిపి, ర్యాలీలు జరిపి, మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను పరోక్ష పద్ధతి ద్వారా జరపాలని ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరి ప్రభుత్వం పరోక్ష పద్ధతిన ఎన్నికలు జరపకూడదని, ప్రత్యక్ష పద్ధతిలోనే గ్రామ పంచాయతీ సర్పంచులను ఎన్నుకునే విధంగా మరి చట్టం తీసుకురావాలని చెప్పి, మరి వారు తీసుకురాబోయే చట్టం కూడా ప్రత్యక్ష ఎన్నికలు జరిపే విధంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. మరి ప్రజల అభిప్రాయం మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మరి ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వాన్ని దృష్టి తీసుకపోవడం కోసం మరి మంత్రి రెవెన్యూ అధికారి ద్వారా మరి రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. ఇప్పుడే వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము మరి ఆర్డీఓ గారి ద్వారా కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ప్రజలు ప్రత్యక్ష ఎన్నికలే కోరుకుంటారు కనుక మరి త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతి ద్వారానే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మరి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీకి నిధులు లేవు. మండల పరిషత్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి నిధులు లేవు. అదేవిధంగా జిల్లా ప్రజా పరిషత్కు కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎటువంటి నిధులు కేటాయించడం లేదు. పేరుకు మాత్రం గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం అని చెప్పి మరి నీతులు చెప్పేటువంటి మరి కేంద్రంలో బీజేపీ నాయకులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు మరి దీనికి జవాబు చెప్పాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముత్తారం జెడ్పీటీసీ బొప్పరి సదానందం, మలహార్ మండల్ ఎంపీపీ ఈనప్పు రవి, కొత్త శ్రీనివాస్, అజీం ఖాన్, రాజేశం, పుప్పాల భాగ్యలక్ష్మి, తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హజ్రత్ తాజాఉద్దీన్ బాబా 168వ జన్మదిన వేడుకలను గోదావరి కనిలో పలు చోట్ల జరుపుకున్నారు. స్థానిక చౌరస్తా నుండి సందల్ లక్ష్మీనగర్ మీదుగా కాకతీయ నగర్లోని బాబా దర్బార్ వరకు ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా చాలామంది భక్తులు మేళతాళాలతో సందల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు ప్రార్థన అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, నరసింహులు, సతీష్, శ్రీనివాస్, జనార్దన్, సుధాకర్, సురేష్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.